కూర్చున్న మిత్రులందరూ కూడా రావాలి, కూర్చోవాలి నిశ్శబ్దంగా ప్లీజ్. జైత్యం లేదా ఒక్కరు కూడా చేయలేపకుండా ఉండద్దు, ఒక్కరు కూడా చేయలేపకుండా ఉండద్దు. రేషం ఉన్నళ్ళు, పౌరుషం ఉన్నళ్ళు, కడియం శ్రేణి మీద పగ ఉన్నళ్ళు, కుట్రదారుని అంతకోసం మనమందరం కూడా కంకణ బద్ధులమై కేసీఆర్ గారి ఆశీస్సులతో వచ్చిన సుధీర్ కుమార్, డాక్టర్ సుధీర్ కుమార్ కారు గుర్తును గెలిపించే వరకు కసితోటి కసితోటి రేషంతో కడియం శ్రేణి మీద గుద్దుడు గుద్దితే గణపురంలో బుడుగులున్నాయి బాగా. 7 రిజర్వాయర్లు ఉన్నాయి, ప్రతి రిజర్వాయర్ కింద ఊజింగ్ మొత్తం కూడా మనిషి దిగబడేంత బొడుగున్నది. ఆ బొడుగులో తొక్కితే మళ్ళా ప్రధాన పాకిస్తాన్ వల్ల ఈహంపుడే పాకిస్తాన్ పోయే వరకు తొక్కితే జీవితంలో ఇంత చరిత్రహీనుడు ఉండడు అని రాబోయే 100 సంవత్సరాలు ఈ చరిత్రహీనుని గురించి చెప్పే విధంగా మనందరి తీర్పు ఉండాలి. ఆ తీర్పుకు తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు మరి వినయ్ భాస్కర్ గారి నాయకత్వంలో దాదాపు 24 సంవత్సరాల నుండి అనుపెరిగని పోరాటం చేస్తూ మీ అందరికీ అండదండలుగా, అన్న అంటే ఇంటికాడ ఉండే మనిషి ఎవరంటే వినయ్ అన్న. ఆ వినయానికి నేను బతుండి పక్కనే రామచంద్రుడు లెక్క మా అన్న ఇటు యాదమ్మ అటు తర్వాత సుందరరాజు గారు ఇద్దరు కూడా ఈరోజు కోఆర్డినేటర్గా ఉన్నారు. వారికి వేదిక మీద ఉన్న అత్యున్నత మహారథులందరికీ, వారికంటే పార్టీని ప్రాణంగా కష్ట సుఖాలు అందుకొని ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, ఎందుకు ఈరోజు తెలంగాణ మొత్తం కూడా వరంగల్ ముఖాన చూస్తోంది, వరంగల్ మొత్తం కూడా ఆ గాడిద, ఆ పనుకు బాలిన గాడిద దౌర్భాగ్యుడు దళితుడని చెప్పుకొని దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, ఒకవేళ కనుక పద్మశాలి అయితే పద్మశాలిలను హీనంగా బద్ద వారిని కూడా మరి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా, బయల్లోనైతే ఆ జాతి ఎన్నడుగా చెప్పలే వాళ్ళందరూ కూడా తూ మావాడు కాదు, మావాడు కాదు, మావాడు కాదు, మావాడు కానే కాదని వాళ్ళందరూ అంటున్నారు. ఎందుకంటే ఆ పేరెన్నడు చెప్పలే, ఆ బయళ్ళ ఆత్మ గౌరవం కోసం ఎన్నడు కూడా మాట్లాడలేదు కాక. ఎప్పుడు అవసరమైతే తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు పద్మశాలి అని చెప్పేసి చిరంజీవి ఇక్కడ ఈవో మన సోషల్ ఫేర్ లో మరి ఇక్కడ ఈడీ సోషల్ ఫేర్ కు ఆయన తెచ్చుకున్నాడు. అదేవిధంగా సిద్ధమ్మ కొడుకు అని చెప్పి పద్మశాలికి సంబంధించిన బలరాం గోరింట బలరాం ను డిప్యూటీ చేసి 2వ మంత్రిగా వరంగల్ మొత్తానికి 2వ మంత్రిగా పెట్టుకొని లావాదేవీలు సాటుసాటుకు మాట్లాడేదంతా ఆయన దారిని, సాటుసాటుకు మాట్లాడేదంటే ఆయన దారినే మాట్లాడి లంచాలు తీసుకుంటే నీ పాలకింత నా పాలకింత అని అనేక సందర్భాల్లో తెలంగాణ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని దోసుకున్న ఏకైక దళిత ద్రోహి, దళిత దొర, కల్లాగేవడని ఉన్నాడంటే కడియం శ్రీహరి గారు, కల్లాగేవడని ఉన్నాడంటే కడియం శ్రీహరి గారు. 2009లో మహాకూటమి టీడీపీ టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం 4 కలిస్తే వరంగల్ జిల్లా అన్ని టీడీపీ సిపిఐ బలపరిచిన సిట్ అని గెలిచినాయి. గణపురంలో మాత్రం కడియం శ్రేణి తొక్కితే మొత్తము ఆంధ్రల అప్రిషియేషన్ దుర్మార్గుని ఓడగొట్టిన వాణి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అక్కడ ఉన్నవాడు ఉరుకొచ్చి నన్ను కొనగలుచుకొని దుర్మార్గుని ఓడగొట్టావు రాజన్న నువ్వు అని చెప్పేసి మరి ఆనాడు పవర్ఫుల్ లీడర్స్ లో నువ్వుకుని 8-9 స్థానాలలో దుర్మార్గులుండే ఆ దుర్మార్గుల్లో 1 దుర్మార్గుడు కడియం శ్రేణి అని చెప్పేసి ఆనాడు ఆంధ్రలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ నుండి గెలిచిన నన్ను అప్రిషియేట్ చేసినంటే ఆయన
ఎంత నీతిమాలిన దౌర్భాగ్యుడు, ఎంత నమ్మక ద్రోహి, ఎంత డిక్టేటరు, ఎంత అహంకారి, ఎన్ని తిట్లంటే మీకు ఎక్కువ తెలుస్తుంది కదా. వాడిని బొందో మురుగ, వాని మీద కథ కార్యక్రమం అన్ని తిట్టినా కూడా, అన్ని తిట్టినా కూడా తక్కువనే. మోనీ మీసం తిప్పి రోషంగా మాట్లాడమంటే మీసం లేవు, రోషంగా మీసం తిప్పి సవాల్ చేద్దామంటే మీసాలు లేవు. నాకు ఇన్ని రకాల కష్టం పెట్టడం, ఇంకేం పీక్తామంటే బొచ్చు కూడా లేదు. ఇన్ని చేసినావు, నేను ఇలా నిండ మునిగున్నా, నిండ మునిగినప్పుడు సలికాగినా, నిండ మునిగినప్పుడు ఈత నేర్చుకున్నా, ఇప్పుడు నాకున్న పనుల్లో నిన్ను తొక్కుడు, నేను పని లేదు ఇప్పుడు.